కరోనా వైరస్ తో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే మరో ప్రక్క మద్యం దుకాణాల వద్ద మద్యం కోసం గుంపులు గుంపులుగా ఉండి విక్రయాలు చేస్తున్నారు. వీరి వలన కరోనా మరింత పెరుగుతుందని నెల్లూరు జిల్లా సగం మండల కేంద్రంలోని బస్ స్టాండ్ సెంటర్ లో ఉన్న స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కంటోన్మెంట్ జోనుల్లో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని స్థానికులు నినాదాలు చేశారు. తమ గ్రామంలో అత్యధిక కేసులు నమోదవుతుండడంతో అధికారులు లాక్డౌన్ విధించారు. రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలు ప్రజలు రాకపోకలు జరగకుండా ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం మద్యం దుకాణాలు ఓపెన్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆవేదన చెందారు. మద్యం దుకాణం పక్కనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయని ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా కంటోన్మెంట్ జోన్లో ఉందని వారు తెలిపారు. పక్క గ్రామాల నుండి తమ గ్రామానికి మద్యం కోసం ఎక్కువ మంది వస్తున్నారని ఈ నేపథ్యంలో కరోనా కేసులు అధికమవుతాయని వారు అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ గ్రామంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని వారు కోరారు. సంగం గ్రామంలో నిన్న అధికారికంగా పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరియు సంగం తహసీల్దార్ గారు వారి పర్యవేక్షణలో సంగం ఎస్ఐ గారి ముగ్గురు పర్యవేక్షణలో సంగంలో కరోనా బారిన పడిన పేషెంట్లు ఎక్కువ అవుతున్న సందర్భంగా ఇక్కడ లాక్డౌన్ పెట్టి సంపూర్ణ లాక్డౌన్ పెట్టి ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో నిన్న పత్రికాముఖంగా అధికారికంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే సంగం బస్టాండ్ సెంటర్ నందు దుకాణాలన్నీ మూసేసి పోలీసు వారు రెవెన్యూ వారు నియమ నిబంధనల ప్రకారం అందరూ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో సంఘంలో రెండు షాపులు ఉన్నాయి. ఈ రెండు షాపులు కూడా ఆ నియమ నిబంధనలకి అతిక్రమించి ఓపెన్ చేయడం జరిగింది. దీని ద్వారా పారిశుద్ధ్య కార్మికులు కానీ ఆరోగ్య కార్యకర్తలు కానీ పోలీసు వారు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వీళ్ళంతా చేసే శ్రమ మొత్తం వృధా అయిపోతుంది. బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మద్యం తీసుకొని పోవడం, ఆ మద్యం తీసుకునే క్రమంలో ఈ బస్టాండ్లో ఉండే ఒకరు వారిని వాళ్ళు టచ్ చేయడం వల్ల ఆ కరోనా అనేది మా ఊర్లో ఇంత ప్రబలంగా జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టేదానికి మేము అధికారులకు విన్నవించుకుంటున్నాం. మద్యం షాపులు పెట్టకండి. మనకి ఎప్పుడైతే లాక్డౌన్ అనౌన్స్ చేస్తున్నారో ఈ రోజులు ఇక్కడ మద్యం షాపుని తీయకుండా వాళ్ళు కూడా ప్రజలు ఏ విధంగా అయితే ప్రభుత్వానికి సహకరిస్తున్నారో అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా వారి తరపు నుంచి వచ్చే మద్యం షాపుల్ని వెంటనే మూసేసి ఇక్కడ వచ్చే కేసులను కొంతవరకు అరికట్టాలని చెప్పి మేమందరం పత్రికాముఖంగా అధికారులకు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కేసులు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రామంలో చూస్తే దాదాపు సంగం మండలంలో నిన్నటితో కలిపి 89 కేసులు అయి ఉన్నాయంట అధికారికంగా ప్రకటించిన కేసులు. ఇంకా ఇక్కడకు వచ్చిన వాళ్ళకి ఎన్నిక ఎంతమందికి అటాక్ అయి ఉందో పరీక్ష చేసి నిర్ధారించాల్సింది ఉంది. నిన్నొక్కరోజే 22 కేసులు ఉన్నాయి. ఈ 22 కేసులని సంగం నిన్నొక్కరోజే సంగం టౌన్లో 22 కేసులు పాజిటివ్గా వచ్చాయి. ఈ 22 కేసులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఇక్కడ లాక్డౌన్ అనౌన్స్ చేశారు. దానికి ప్రభుత్వం వారే మళ్ళీ ప్రభుత్వం మద్యం దుకాణాలను తీసుకోవచ్చు అని చెప్పి వారికి ఏదో ఆర్డర్స్ ఇచ్చున్నారంట. దీన్ని ప్రభుత్వం వారు వెంటనే ఉపసంహరించుకొని ఈ లాక్డౌన్ జరిగే ఈ కొద్ది రోజులు ఈ మద్యం షాపును కూడా మూసేయాలని చెప్పి సంగం గ్రామంలో ఉండే మేమందరం కోరుకొని మా ప్రాణాలని కాపాడమని చెప్పి మేము విన్నవించాం.